ఎన్బిక లెజెండ్ మూవీ నుంచి ఒక పవర్ఫుల్ సీన్ విత్ డైలాగ్ ఏది ఒకసారి మావయ్యా అనమ్మా వెళ్ళు అమ్మా ఆరోగ్యం అంతా బాగుంది కదమ్మా దేనికి ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా ఈ టైంలో అస్సలు పడకూడదు నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా ప్రాణం ఈగ ఈగవాలనిస్తానా రాఘవయ్య గారు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడట సరే తీసేద్దాం నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ పుడతాడని ఇవ్వమనండి మరి ఎవరి చేతుల్లో ఉంది మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు అది ధర్మం కానీ పుట్టని పసిబిడ్డను చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను నిన్ను కనడానికి అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి తిరగడానికి ఫ్రెండ్ కావాలి కానీ కడుపున పుట్టడం మాత్రం కూతురొద్దు ఏ వీడితో చేయి కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాలిక్యులేషన్ పెంచాలంటే క్యాలిక్యులేషన్ ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్ హ్యూమన్ లైఫ్ ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లను నెట్టింట్లోనూ నడి ఊర్లోను కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది వినాశ్రీయ జననం నాస్తి గమనం నాస్తి వినాశ జీవం నాస్తి వినాశ్రీయా సృష్టి దేవ నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అయినా వాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకు కష్టం వస్తే ఆ రక్షణం కూడా ఆగను ఐ విల్ షో ద హెల్